హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడు మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకొచ్చాను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో బాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం భారతరత్నతో పాటుగా పద్మ అవార్డులను ప్రకటించడం ఆనవాయితీ అన్నమాట. ఈ క్రమంలోనే రాష్ట్రానికి ఈసారి కమలం పెద్దలు ఒక విశిష్ట అవార్డును అందించేందుకు కసరత్తు చేస్తున్నారంటూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ ప్రారంభమైంది. అదే మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు దివంగత నందమూరి తారక రామారావు అంశం అన్నమాట. ఈయనకు ముఖ్యంగా భారతరత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు అది ఆచరణకు నోచుకోలేదు. అయితే ఇప్పటికే ఏపీలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి అధికార వైకపాకు పార్టీ నెలకొల్పి అధికారులకు తీసుకొచ్చిన ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి చిత్తశుద్ధితో పనిచేయాలని టీడీపీకి ఒకేసారి చెక్ పెట్టేలా కమలం దళ నేతలు అయితే ఇక్కడ చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వటం ద్వారా ఏపీలో రెండో స్థానానికి ఎగబాకేందుకు ఒక మార్గం దొరుకుతుందన్న భావన కమలం బాసులో ఇక్కడ ఆలోచనగా కనిపిస్తుందన్నమాట. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విధంగా చెప్తున్నారు. 2019లో బెంగాల్ రాజకీయాల నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇచ్చారనే అభిప్రాయం అప్పట్లో వినిపించింది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన బీజేపీ ఎన్టీఆర్కు భారతరత్న అవార్డుపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు కావడంతో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే వేచి చూడాలన్నమాట. ఎన్టీఆర్కు అవార్డును వాజ్పేయి ప్రభుత్వం అప్పట్లోనే సిద్ధం కావడంతో ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద తొందరలోనే ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డు ప్రకటించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.